క్యారెట్ బీట్రూట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన క్యారెట్ ఉడికించిన బీట్రూట్ ఉడికించిన క్యాబేజీ ఉప్పు మిరియాల పొడి చిల్లీ ఫ్లేక్ ఆలివ్ ఆయిల్ నిమ్మరసం క్యారెట్ బీట్రూట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము సో ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేశారు నేమ్ లో ఇక్కడ చూస్తే చాలా ఉన్నాయి అంటే పేర్లో అన్ని చెప్తే బాగోదు కదా సలాడ్ అన్నాక అన్ని ఉండాలి సో బ్యాలెన్స్ చేయడానికి అన్ని తెచ్చారు రెండు కట్ చేశారా ఓకే ఏం చేద్దాం ఫస్ట్ సో ఫస్ట్ మనము ఉడికపెట్టిన క్యారెట్స్ ఉన్నాయి దాన్ని కట్ చేసుకుందాం అలాగే టోఫోని కూడా కట్ చేసుకుందాం సో ఫస్ట్ మనము టోఫోని క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాము ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది సో అయిపోయింది అశ్విని నెక్స్ట్ మనం క్యారెట్ కట్ చేసుకుందాము క్యారెట్ ఆల్్రెడీ మనం బాయిల్ చేశాం కాబట్టి మనం డైరెక్ట్ గా కట్ చేసుకుందాం సో నిన్న అయితే పాలకూర ప్రిపేర్ చేసుకున్నాం మనం అండ్ అలాగే ఈ రోజు టోఫు అండ్ అలాగే క్యారెట్ బీట్రూట్ క్యాబేజ్ ఇన్ని యూస్ చేస్తాం కదా సో ఇవన్నీ ఆస్త్మా పేషెంట్స్ కి ఏ రకంగా ఉపయోగపడతాయి ముఖ్యంగా క్యారెట్ అండ్ బీట్రూట్ చూసుకున్నట్లయితే దాంట్లో బీటా క్యారోటిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే విటమిన్ ఏ సో విటమిన్ ఏ ఎక్కువగా తీసుకున్నప్పుడు లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ని మినిమైజ్ చేసినట్టు చాలా స్టడీస్ లో ఉందన్నమాట సో అలా మనకి ఆస్త్మా ఇన్ఫ్లమేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా తగ్గించడానికి క్యారెట్ అండ్ బీట్రూట్ అనేవి హెల్ప్ అవుతాయి ఓకే సో విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి అందుకనే మనము టోఫు అనేది యాడ్ చేస్తున్నాం మనకి టోఫు ద్వారా విటమిన్ డి అనేది వస్తుంది సో క్యాబేజ్ కూడా యాడ్ చేస్తున్నాము బట్ ఇది బాయిల్ ఫార్మాట్ లో ఉంది సో గ్యాస్ట్రిక్ వచ్చే ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి ఎందుకంటే యాసిడ్ రిఫ్లెక్షన్స్ లో కూడా ఆస్తమా అనే కండిషన్స్ కూడా చూసుకున్నాం సో ఇలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానివ్వండి యాసిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వచ్చే ఫుడ్స్ కూడా మనం అవాయిడ్ చేస్తే చాలా మంచిది అంటే స్పైసీనెస్ కూడా తగ్గించేసేయాలి ఓకే ప్రాపర్ బాయిల్డ్ ఫుడ్ తీసుకోవాలి అండ్ మనము ఇంకేంటంటే రా ఫుడ్స్ అన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి సో సర్టెన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే ఆస్తమా వస్తుంది అనేది లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ జెనెటిక్ ద్వారా అంటే మన పేరెంట్స్ కుంటే లేదంటే గ్రాండ్ పేరెంట్స్ కుంటే హెరిడిటీ ద్వారా కూడా ఇది వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఓకే సో ఈ క్యారెట్ కట్ చేసే లోపు అశ్విని మనము టోఫుని ఫ్రై చేసుకుందాం ఓకే సో డ్రై రోస్ట్ చేసుకుందాము దీంట్లో కాస్త సాల్ట్ మిరియాల పొడి వేస్తున్నా ఓకే నాకు హెల్ప్ చేస్తారా నేను అప్పటి వరకు కట్ చేస్తాను ఇదిగో ఆస్తమా వల్ల వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయా లైక్ వేరే ప్రోన్ కూడా ఉంటాయి డిజీజెస్ ముఖ్యంగా ఏంటంటే మనకు లంగ్ రిలేటెడ్ డిజీజెస్ ఎక్కువగా ఉంటాయి న్యూమోనియా కూడా ఇది లీడ్ అవుతూ ఉంటుంది ఆస్తమా ఎంత ఎర్లీగా రికగ్నైజ్ చేసి ట్రీట్ చేస్తే అంత మంచిది ఓకే కాసేపు గ్రిల్ అయితే సరిపోతుంది సో ఈలోపు మనము సాలడ్ బౌల్ తీసుకొని వేరే ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం ఓకే కట్ చేసిన బాయిల్డ్ క్యారెట్ ముక్కలు సో కట్ చేసిన బాయిల్డ్ బీట్రూట్ ముక్కలు బాయిల్ చేసిన క్యాబేజ్ రెడ్ క్యాబేజ్ అండి ఇది సో ఫస్ట్ మనం సలాడ్ డ్రెస్సింగ్ తీసుకుందాం స్పూన్ ఇవ్వ సో సలాడ్ డ్రెస్సింగ్ అశ్విని మనము ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి ఓకే ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ నిమ్మరసం మిరియాల పొడి కాస్త ఉప్పు అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇది బాగా కలిపితే సరిపోతుంది మన సలాడ్ డ్రెస్సింగ్ రెడీ అయిపోతుంది ఓకే సో ఇది కాస్త చల్లారిన తర్వాత ఈ సలాడ్లో వేస్తే సరిపోతుంది సో ఈజీ రెసిపీ మొత్తం అంతా కూడా అండ్ అలాగే
ఆస్తమాన్న వాళ్ళు బేసిక్ గా తీసుకోవాల్సిన జాగృతలు ఏమన్నా ఉన్నాయా సో ఆస్తమా అంటే మనకి నేను లాస్ట్ టైం అనుకున్నట్టు ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ కాని ఆక్యుపేషనల్ ఇండ్యూస్డ్ కాని లేదంటే మనకి అలర్జీన్స్ ఉంటాయి కదా అలా అది కాకుండా ఓవర్వెయిట్ అయినప్పుడు అండ్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకు కూడా ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్ గా చూస్తూ ఉంటాం స్మోకింగే కాకుండా మనము ఏదైతే లైక్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే స్మోక్ చేసే వాళ్ళ పక్కకి ఉన్న మనము దాన్ని ఎక్కువగా పీల్చుకుంటాం కాబట్టి మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఇంకెక్కువగా అవుతాయి ఆస్తమా అనేది సో అలాంటి స్మోకింగ్ హ్యాబిట్స్ కూడా మనం అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది అండ్ డైట్ కూడా రిఫైన్డ్ ఫ్లవర్స్ అలాంటివి అవాయిడ్ చేసేసి హోల్ ఫుడ్ తీసుకోవడమే చాలా మంచిది ఓకే ఇది కంప్లీట్గా క్యూర్ అనేది లేదు కదా ఆస్తమాకి అయితే సో మనం ప్రాపర్గా డైట్ లైఫ్ స్టైల్ అనేవన్నీ సెట్ చేసేస్తే రీజన్ బిహైండ్ ఆస్తమా అనేది కనుక్కుంటే మనము ప్రికాషన్స్ అనేవి తీసుకోవచ్చు ఓకే చల్లారంటుంది కదా ఒకసారి చూస్తాం సో టోఫు ఫ్రై చేసుకున్నాం కదా అశ్విని దానిలో ఇందులో మిక్స్ చేస్తున్నాము సాలడ్ డ్రెస్సింగ్ వేసి మనం మిక్స్ చేసుకుంటే మన సాలడ్ రెడీ ఓకే సో సాలడ్ డ్రెస్సింగ్ వేసుకున్నాం కదా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఓకే కొంచెం టేస్టీగా కూడా చేసుకోవచ్చేమో ఆస్తమా పేషెంట్స్ టేస్టీగానే ఉంటుంది టేస్టీగానే ఉంటుందా సాలడ్ డ్రెస్సింగ్ మీద డిపెండ్ అవుతుంది కదా సో మనము స్పైసీ అండ్ సాల్ట్ అవన్నీ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అనేవి మనకు తెలుస్తాయి ఎప్పుడు తీసుకోవచ్చు ఈ సలాడ్ అనేది సో వీళ్ళు ఈ సలాడ్ ఒక డిన్నర్ మీల్ లాగా లైట్ మీల్ ఎందుకంటే స్లీపింగ్ టైంలో మనకి ఆస్తమా అటాక్ ఇంకెక్కువగా ఉంటుంది మనం లీన్ డౌన్ అవుతాం కదా సో బ్రీతింగ్ రాకుండా బ్రీతింగ్ ఆగిపోవడం కానివ్వండి అన్ప్రాపర్ బ్రీతింగ్ కానీ చాలా కామన్గా చూస్తూ ఉంటాం సో అప్పుడు లైట్ మీల్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి ఒక మీల్కి బదులుగా మనం ఇలా తీసుకోవచ్చు తీసుకోవచ్చు బాగుంటుంది సో మన సలాడ్ రెడీ అయిపోయింది అశ్విని సలాడ్ బౌల్లో తీసుకుందాం ఓకే సో మన క్యారెట్ బీట్రూట్ సలాడ్ రెడీ ఓకే సో చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది మరి టేస్ట్ ఎలా ఉంటుందో క్యారెట్ బీట్రూట్ సలాడ్ మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారయ్యే విధానం ఒకసారి చూద్దాం క్యారెట్ బీట్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన క్యారెట్ ఉడికించిన బీట్రూట్ ఉడికించిన క్యాబేజీ ఉప్పు మిరియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ ఆలివ్ ఆయిల్ నిమ్మరసం క్యారెట్ బీట్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం ముందుగా టోఫు మరియు ఉడికించిన క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించి అందులో కట్ చేసుకున్న టోఫును వేసి మిరియాల పొడి వేసి అలానే సరిపడా ఉప్పు ఈ లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో క్యారెట్ ముక్కలు ఉడికించిన బీట్రూట్ ముక్కలు క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి అలానే ఒక బౌల్లో ఆలివ్ ఆయిల్ నిమ్మరసం మిరియాల పొడి ఉప్పు చిల్లీ ఫ్లేక్స్ వేసి సలాడ్ డ్రెస్సింగ్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఫ్రై చేసుకున్న తయారు చేసుకున్న సలాడ్ని వేసి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ బీట్రూట్ సలాడ్ రెడీ